నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈరోజు మనము భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ యొక్క జగన్నాథ స్వామి టెంపుల్ కు వచ్చాము. ఈ యొక్క జగన్నాథ స్వామి టెంపుల్ ఒరిస్సాలో ఉన్నటువంటి పూరీ జగన్నాథ స్వామి టెంపుల్ లాగానే ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయానికి ప్రతి సంవత్సరము అశేష భక్త జనావళి వచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని వెళ్తుంటారు. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని వెళ్తుంటారు. ఆ యొక్క స్వామివారిని లోపలికి వెళ్ళి ఆ విశేషాలు చూద్దాం, రండి. జగన్నాథ దేవాలయము భారతదేశంలోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒడిశాకు చెందిన సముదాయంచే నూతనంగా కట్టించబడిన జగన్నాథ స్వామి దేవాలయం. ఈ దేవాలయం బంజరా హిల్స్ రోడ్ నెంబర్ 12లో నెలకొని ఉంది. ఇచట ప్రతి సంవత్సరం రథయాత్ర సందర్భంగా అనేక వేల మంది భక్తులు హాజరవుతారు. ఈ దేవాలయం 2009లో నిర్మింపబడింది. దేవాలయ విశిష్టతలు తెలుసుకుందాం రండి. ఈ దేవాలయం పూరిలో నెలకొని ఉన్న జగన్నాథ దేవాలయంనకు ప్రతిరూపంగా భావిస్తారు. అదే విధమైన రూపకల్పన చేయబడిన దేవాలయంగా చెప్పబడుతుంది. ఈ దేవాలయంలో ప్రముఖ ఆకర్షణ భాగం శిఖరం. ఇది 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న ఈ దేవాలయం శాండ్ స్టోన్తో కట్టబడింది. ఈ నిర్మాణానికి అవసరమైన సుమారు 600 టన్నుల రాయిని ఒడిశా నుండి తేవడం జరిగింది. 60 మంది శిల్పులు ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడి గర్భగుడిలో జగన్నాథ స్వామి తన సన్నిహితులైన బలభద్రుడు సుభద్రాదేవీలతో కలిసి ఉన్నాడు. ఈ దేవాలయంలో విగ్రహాలు లక్ష్మీదేవి, శివుడు, గణేశుడు, హనుమాన్, నవగ్రహాలు ఉన్నాయి. ఈ రకమైన శిల్పాలు మానవుని అంతర్గత భావాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. దేవాలయంలో ప్రవేశం తర్వాత అంతర్గత భావాలను బయట ఉంచేందుకు సూచిస్తాయి.